బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ నడి తెలుసుకుందాం. వంశీ చెప్పండి. శోభన్, ఏదైతే దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కూడా రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం ఇచ్చిన బులెటిన్ ప్రకారం చూస్తే మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిస్తాయని కూడా తెలిపింది. అయితే ఇప్పటికే నిర్మల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆ జిల్లాలలో నిజామాబాద్ కావచ్చు, ఆ జిల్లాలలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షంతో పాటుగా ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఇప్పటి నుంచి రానటువంటి 24 గంటల ప్రకారంగా చూస్తే మాత్రం ఐఎండి తెలిపిన దాని ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ కి ఈ రోజు సాయంత్రం వరకు రెడ్ అలర్ట్ ఇచ్చిన రెడ్ అలర్ట్ ని తీసేసి కేవలం మోస్తరు నుంచి భారీ వర్షం అంటే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే మాత్రం రెడ్ అలర్ట్ తీసేయడం తోటి హైదరాబాద్ లో కొంత సాధారణ వర్షపాతమే పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. దాంతో పాటుగా ఏదైతే మిగతా జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం కొంతమేర నిన్నటి కన్నా కూడా కొంతమేర వర్షాలు మాత్రం తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్నటి కంటే కూడా రేపు కానీ ఈ రోజు కానీ మరింత వర్షాలు తగ్గుతాయని కూడా, ఎందుకంటే ఈ ఏదైతే దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఇది ఏదైతే అల్పపీడనం ఉందో అది మరింత బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు మాత్రం రేపటి నుంచి కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు శోభన్. కానీ భారీ వర్షం కురిసిన ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో మళ్ళా భారీ కానీ అతి భారీ కానీ వర్షాలు కురిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటమే మంచిది. దాంతో పాటుగా కొంతమంది వరద ప్రభావిత ప్రాంతాలకు సెల్ఫీలు దిగడానికి కూడా వెళ్తారు, అలాంటివి కూడా మానుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే క్యాంప్స్ కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో రానటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ నిన్నటి కంటే కూడా రేపు కొంత తగ్గే అవకాశం మాత్రం కనపడుతుంది శోభన మనకు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. We'll be right back.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.